నమస్కారం. సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం సందర్భంగా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన కష్టాలు, బాధలు, సమస్యలు పోగొట్టుకోవటానికి పరమేశ్వరుడికి ప్రత్యేకమైన విధి విధానాలతో అభిషేకం చేసుకోవాలి. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రం చేస్తూ తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు, బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో అనేక రకాలైన బాధలు పడటానికి కారణం పూర్వజన్మలో శివారాధన చేయకపోవటమేనని, శివపూజ చేయకపోవటమేనని వర్ణిస్తారు. అందుకే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వృద్ధాప్యంలో ఎలాంటి బాధలు కలుగుతాయో వివరించారు. వార్ధక్యేచ ఇంద్రియాణం విగతగతిమతిశ్చ ఆదిదైవాదితాపై పాపైర్రోగైర్వియోగైస్తూనవసిత వపు ప్రౌఢీహీనంచ దీనం మిథ్యా మోహాభిలాషైర్భ్రమతి మమ మనోర్ధూర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ వృద్ధాప్యంలో వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. వార్ధక్యేచ ఇంద్రియాణం విగతగతిమతిశ్చ ఆదిదైవాది తాపై అంటే మనకు తాపాలు మూడు రకాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం అని మూడు రకాలైన తాపాలు ఉంటాయి. ఆది దైవిక తాపం అంటే ఎండ, వాన, చలి ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల శరీరం ఇబ్బంది పడితే దాన్ని ఆది దైవిక తాపం అంటారు. వృద్ధాప్యంలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వార్ధక్యేచ ఇంద్రియాణం విగతగతిమతిశ్చ వృద్ధాప్యం వచ్చేసరికి ఇంద్రియాలలో చైతన్య శక్తి తగ్గిపోతుంది. ఇంద్రియాలు ఏవి సరిగా పనిచేయవు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల శరీరం బాధలు పడుతూ ఉంటుంది. పాపైర్ రోగైర్ వియోగై అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. స్థూనవసిత వపుః ప్రౌఢీహీనంచ దీనం మనకు ఉన్నటువంటి ఆ శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది. మిథ్యా మోహాభిలాషైర్ భ్రమతి రకరకాల మిథ్యలలో ఉంటాం. ఏది సత్యము, ఏది అసత్యమని తెలుసుకోలేక అహంకార మమకారాల్లో కొట్టుమిట్టాడుతూ వృద్ధాప్యంలో శారీరక బాధలు, మానసిక బాధలు పడుతూ ఉంటాము. దీనికి కారణం ఏంటంటే మిథ్యా మోహాభిలాషైర్ భ్రమతి మమ మనోర్ధూర్జటే ధ్యానశూన్యం ధూర్జటి నిన్ను ధ్యానించలేదయ్యా, పూర్వజన్మలో నీ నామస్మరణ చేయలేదు, నీకు అభిషేకం చేయలేదు, నీకు అర్చన చేయలేదు, నీ స్తోత్రాలు చదువుకోలేదు, నీకు మారేడుదళం సమర్పించలేదు, భస్మధారణ చేయలేదు. ఇవన్నీ చేయకపోవటం వల్లే ఈ జన్మలో మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి తల్లి గర్భంలో, బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో ఇన్ని బాధలు పడుతున్నాను కదా పరమేశ్వర, కనీసం ఈ జన్మలోనైనా నీయందు నా భక్తి ప్రసరించేలాగా నన్ను అనుగ్రహించి నన్ను తరింపజేయి స్వామి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రం చేస్తూ జీవితంలో అణువణువున మనిషికి ఉండేటటువంటి బాధలు వర్ణించారు. కాబట్టి శారీరక బాధలు పోగొట్టుకోవాలన్నా, మానసిక బాధలు పోగొట్టుకోవాలన్నా శివాభిషేకం, శివారాధన, శివార్చన విశేషంగా సహకరిస్తుంది. పరమేశ్వరుడికి సంబంధించిన ఒక అద్భుతమైన అభిషేకం ఉంది. అదే పంచగవ్య అభిషేకం. అన్ని అభిషేకాల కంటే చాలా శక్తివంతమైనది పంచగవ్య అభిషేకం. గో సంబంధమైన దాన్ని గవ్యము అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ ఈ ద్రవ్యాలతో సోమవారం శివుడికి అభిషేకం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. శారీరక మానసిక సమస్యలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి పంచగవ్య అభిషేకం చేసుకోండి, చంద్రశేఖరాష్టకం చదువుకొని మానసిక ప్రశాంతత పొందండి. శివతాండవ స్తోత్రాన్ని సోమవారం ప్రదోషకాలంలో శ్రవణం చేయటం లేదా పఠించటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోండి. అలాగే మంత్రశాస్త్ర పరంగా పరమేశ్వరుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని సోమవారం చదువుకుంటే శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం శ్రీం సదాశివాయ నమః. సదాశివుడు అంటే ఎల్లప్పుడూ శుభాలను కలిగింపజేసేవాడని అర్థం. అన్ని బాధలు పోగొట్టుకొని ఎల్లప్పుడూ శుభాలు కలగాలంటే సోమవారం ఈ మంత్రజపం వీలైనన్ని సార్లు చేయాలి. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి, ఎల్లవేళలా సకల శుభాలను కలిగింపజేసేటటువంటి ఈశ్వర సంబంధిత మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం హ్రీం శ్రీం సదాశివాయ నమః మంత్రజపం చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.